బీఆర్ఎస్ నేతల గుండెల్లో రాయిలు పెడగెడుతున్నాయని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పటంచెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత బంధు పథకం ఒక బోగస్ పథకమని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరువు పట్టణంలోని గాంధీ పార్కు సెంటర్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దళిత సీఎం నుంచి దళిత బంధు పథకం వరకు అన్ని పథకాల్లో దళితులకు అన్యాయమే జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 11,000 మంది దళిత బంధుకు దరఖాస్తు చేసుకుంటే 1,100 మందికి మాత్రమే ఇచ్చారని, అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారని ఎద్దేవా చేశారు. దళితులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ నిరసన ఆగదని హెచ్చరించారు. సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకుడు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గడిచిన 10 రోజులుగా ఉల్లారం కావచ్చు, చిన్నారం కావచ్చు, గుమ్మడల కావచ్చు, రామచంద్రపురము, ఇస్నాపురము, అన్ని పట్టణాల్లో, అన్ని డివిజన్లలో కూడా వారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున దళిత బంధు విషయంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం పైన ధర్నాలు, దీక్షలు చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో మరి 1000 మందితోటి, ముఖ్యంగా మహిళా మనులు కూడా దళిత బంధు విషయంలో మాకు రాలేదని పెద్ద ఎత్తున 10,000 మందితోటి ఈరోజు ధర్నా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. పోలీసుల అక్రమ కేసులు, నిర్బంధాల మధ్య కూడా ఇంత పెద్ద సక్సెస్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు ఇది గుణపాఠము, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠము తెలియజేస్తూ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడు. 8వ రోజు చేరింది. ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ డివిజన్లలో మరి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. దళితులు ఎవరు కూడా, దళిత కుటుంబాలు ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీ గురించి, మీ పక్షాన పోరాడుతుంది అని చెప్పి వారికి మనోధైర్యం కల్పించడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా చూస్తూ ఉన్నారు, ఏ మండలం పోయినా, ఏ మున్సిపాలిటీలో పోయినా, ఏ కార్పొరేషన్ డివిజన్లలో పోయినా వందలాది దళిత కుటుంబాలు వారు స్వచ్ఛందంగా తరలొచ్చి వారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, న్యాయం చేస్తుందని చెప్పి వారు స్వచ్ఛందంగా ఈరోజు వారు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఈ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉందో, ఎంత అహంకారపూర్వితంగా ఉందో దానికి నిదర్శనం ఈరోజు పటాన్చేరులో 1,000,000 మంది ఈరోజు పేద దళిత కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు మరి 8 రోజులు దాన్ని ఎందుకు చేస్తూ ఉన్నామంటే, కనీసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ప్రారంభోత్సవాలకే ఉత్సవాలు కాదు, అట్టడుగు వర్గాన ఏం జరుగుతుంది, పేద కుటుంబాలు ఏ మాదిరిగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆలోచన చేయడానికి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు అనేది నిలదీసినప్పుడు, ప్రతిపక్షాలు అనేది పోరాడుతున్నప్పుడు ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పి పోరాడతారు ప్రతిపక్ష నాయకులు. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షాలు పోరాడుతుంటే, మేము దళితుల గురించి పోరాడుతుంటే, అర్హులైనటువంటి ప్రతి దళిత కుటుంబాన్ని చెందాలని చెప్పి పోరాడుతుంటే మా మీద కేసులు పెడతా ఉన్నాయి. మా మీద ఈరోజు దాదాపుగా 4-5 కేసులు పెట్టారు మా మీద. ఈరోజు మేము ప్రజల పక్షాన పోరాడుతుంటుంటే కూడా ప్రతిపక్ష గొంతు పోలీసులను అడ్డం పెట్టుకొని నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయప్రాంతాలు గురి చేయాలనుకున్నా, ఎన్ని హౌస్ అరెస్టులు చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రానటువంటి 10,000 పేద దళిత కుటుంబాలకు చెందేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాల పోరాడుతూనే ఉంటుంది. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.